నమస్కారం చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ చౌహాన్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు మామూలుగా ఇంజక్షన్ ఆర్డర్ అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఆ పదం వింటమే కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అంతగా బయట తెలియదు దాని గురించి తెలియజేస్తారు అసలు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అందులో కూడా ఏమైనా రకాలు ఉంటాయా ఎటువంటి సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది చాలా మంది ప్రజెంట్గా ధరణి పోటలు వచ్చిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ గురించి కోర్టులోకి వస్తున్నారు ఎందుకనండి ఎందుకంటే భూ ప్రక్షాళన భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది ఇందులో కబ్జాలో ఒకరు ఉంటున్నారు పట్టాదార పాస్ పుస్తకంలో మరొకరి పేరు ఉంటుంది సో పట్టాదార పాస్ పుస్తకంలో ఉన్న వ్యక్తి ఆ భూమి నాది అని చెప్పి ఈ భూమి రావడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా చాలామంది ప్రజలు ఒక కన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అసలు ఈ ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ అనేది ఒకటి ఉంది ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ ముప్పై ఏడులో ఇంజంక్షన్ ఆర్డర్ గురించి చాలా క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన అనుమతి లేకుండా మన భూమిని కానీ మన ఇతర ప్రదేశాలను కానీ కబ్జా చేసుకునే ప్రయత్నం చేసిన ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన మన భూమి మీదికి వచ్చే ప్రయత్నం చేసిన వారిని నిరోధించడానికి మనం కోర్టు నుంచి పొందే ఆర్డర్ని ఇంజక్షన్ ఆర్డర్ అని అంటాం ఓకే ఈ ఇంజక్షన్ ఆర్డర్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ రెండు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఈ టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అని అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా మనం రిలీఫ్ పొందడానికి కోర్టు నుంచి మనం పొందే ఆర్డర్ని టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని అంటాం అప్పటికప్పుడు అప్పటికప్పుడు పార్టీ యొక్క ఒపీనియన్ వినకుండానే కోర్టు మనకు అవుట్ ఆఫ్ ఆర్డర్ కింద టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ పొందొచ్చు ఎన్ని రోజులు టెంపరీగా ఒక ట్వంటీ డేస్ ఇవ్వచ్చు థర్టీ డేస్ ఇవ్వచ్చు అంటే ఆ ఆర్డర్ తీసుకెళ్లి మనము నాకు టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది మీరు మా భూమిలోకి రావడం కుదరదు లేకపోతే మేము నిర్మించిన గోడని కూలగొట్టే అధికారం మీకు లేదు అది మాది అని వాళ్ళు చెప్తున్నారు అది కూలగొట్టే అధికారం మీకు లేదు మాకు టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పి అప్పటికప్పుడు ఆ నష్టాన్ని ఆప ఆపడానికి నిరోధించడానికి మనము ఒక టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ పొందవచ్చు ఆ తర్వాత మనము వాళ్ళు ఆ టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే లేదు మనం పర్మనెంట్గా ఇంజక్షన్ ఆర్డర్ని పొందాలనుకుంటే పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ పొంది కొంత దీర్ఘకాలం పాటు వారిని నిరోధించడానికి ఆ నష్టం జరగకుండా ఆపడానికి మనము ఓ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ పొంది అక్కడికక్కడ ఆ చర్యను నిరోధించి మన ఆస్తిని మన ప్రాపర్టీని మనం కాపాడుకోవచ్చు ఈ రకంగా మనము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ పొంది మన స్థలాన్ని మన భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేయకుండా వేరే వ్యక్తులు ఇల్లీగల్గా మన ప్రాంతంలోకి రాకుండా మనము నిరోధించే అవకాశం మనకు మీరు అన్నారు రెండు రకాలు టెంపరీ పర్మనెంట్ కి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఆర్డర్కి డేస్ లేదంటే మంత్స్ ఎన్ని ఉండొచ్చండి అంటే చెప్పలేము అది జడ్జి గారి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది వారు ఎంత సమయమైనా ఇవ్వచ్చు అవతల పార్టీ ఎప్పుడైతే వాళ్ళు కౌంటర్ వేసుకొని దీన్ని క్యాన్సిల్ చేయమని కోరుకుంటారో మనము కూడా జడ్జిగారికి విన్నవించుకున్నప్పుడు మన మనం మనకేం జరిగింది మనకేం అన్యాయం జరుగుతుంది అని మనం వివరించుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి కోర్టులో వినవించుకున్నప్పుడు కోర్టు యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏ ఆర్డర్ ఇవ్వచ్చు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలా లేదా అక్కడ న్యాయం ఉందా లేదా అని జడ్జి గారు ఆలోచించి చట్టప్రకారంగా ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వద్దు అని క్యాన్సల్ చేసే అధికారం కూడా జడ్జి గారికి ఉంటుంది ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మనం హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా న్యాయం జరగకపోతే మనం హైకోర్టులో మనం రిట్ పిటిషన్ వేసుకోవచ్చు మన హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకారము మనము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని మన హక్కులను కాపాడుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది ఓకే దీనికి స్టే అనేది ఉంటుంది స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ అంటే ఏంటి అని అంటే చాలా మందికి స్టే ఆర్డర్ గురించి కూడా అవగాహన లేదు ఏదైనా ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని అంశాన్ని పిటిషన్గా స్వీకరించి దాని మీద విచారణ చేస్తున్నప్పుడు అవతలి పార్టీ ఈ కేసు ఈ కోర్టు యొక్క పరిధిలోకి రాదు కానీ విచారణ చేస్తుంది దీని మీద స్టే ఆర్డర్ ఇవ్వండి అని పై కోర్టుకి వెళ్ళినప్పుడు పై కోర్టు దాన్ని ఆపమని ఒక ఆర్డర్ ఇస్తుంది అది స్టే ఆర్డర్ కింది కోర్టు దాన్ని విచారణ చేయకుండా ఆపివేసి పై కోర్టు యొక్క ఆదేశానుసారం అది పైకోర్టుకి పంపమంటే పైకోర్టుకి పంపించాలి పంపించి ఆ తర్వాత విచారణ చేయాలా వద్దా అనేది ఆ పార్టీస్ యొక్క అభిప్రాయాలను బట్టి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు స్టే ఆర్డర్ అంటే కింది కోర్టు విచారణ చెయ్యొద్దు అని పైకోర్టు ఇచ్చే ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏదైనా ఒక చర్య జరుగుతుంది అది చట్టపరమైనది కాదు అని ఒక ప్రైవేట్ పార్టీ కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు కోర్టు దాంట్లో ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను పరిశీలించి కోర్టు ఇచ్చే ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చే ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే అక్కడ ఆ చర్య జరగకుండా నిరోధించేది ఇంజక్షన్ ఆర్డర్ అదేనండి అది అంటే నేను అనేది ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నారు అవును ఆ పర్సన్ మీద ఆపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టే ఆర్డర్ అనేది తీసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కోర్టు పరిధిలోకి రాదు దీన్ని కంట్రోల్ చేయండి నిరోధించండి దానికి స్టే ఆర్డర్ ఇవ్వండి అన్నప్పుడు పై నుంచి కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ కేసుని కింది కోర్టు విచారణ చేయదు ఓకే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ల్యాండ్స్కు సంబంధించిన సంబంధించిన సివిల్ సివిల్ వివాదాలకు సంబంధించి ఓకే సివిల్ సివిల్ కేసులలో మనం ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొస్తాం ఓకే ఇంకా దేనికి సంబంధించింది కాదు ఇది కాదు దీనికి సివిల్ సివిల్ వివాదాలలో మనం ఇంజెక్షన్ ఆర్డర్ ఎక్కువగా ఫైల్ చేస్తూ ఉంటాము అక్కడ ఎలాంటి చర్య జరగకుండా కాపాడుతుంటాం అంటే భూములకు సంబంధించి అలాగే ఇతర చర్యలు జరగకుండా కంట్రోల్ చేయడానికి కాపాడడానికి ఒకవేళ ఇంజక్షన్ ఆర్డర్ అనేది మనం అప్లై చేసుకుంటే ఎన్ని డేస్ లో అది వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టుకుంటే టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఆ రోజే వచ్చేస్తుంది వన్ వన్ కూడా వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ ఆర్డర్ కింద టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఆ రోజు కూడా రావచ్చు కొన్నిసార్లు కొంత హియరింగ్ డేట్ వచ్చిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో అవతల పార్టీ యొక్క ఒపీనియన్ విని దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని జడ్జి గారు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మనకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు ఎందుకంటే అవతల పార్టీ యొక్క అభిప్రాయము అతను చెప్పుకోవాలి కదా ఇది కూడా అతను నేను నిజంగా నేను ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేస్తున్నానా లేదా అనేది అతని యొక్క ఒపీనియన్ ని కూడా విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్ ఇవ్వాలా లేదా అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆ తదుపరి ఆర్డర్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది కుటుంబ సభ్యుల మధ్య వచ్చే వారసత్వ ఆస్తికి ఏ ప్రాపర్టీకైనా వస్తుంది ఏ ప్రాపర్టీకైనా ఏ ప్రాపర్టీకైనా ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది బార్డర్ విషయంలో సరిహద్దుల విషయాలలో హద్దు దాటి ఈ ఈ హద్దు దాటి అక్కడి వరకు నా పొలం అని చెప్పి ఒక వాటాదారుడు అంటే అన్ననో తమ్ముడో ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఇక్కడి వరకు కబ్జా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వైపు ఉన్నటువంటి వాటాదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఇంజెక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకు వస్తాడు ఎన్నదముల మధ్య కావచ్చు లేకపోతే వేరే వ్యక్తుల మధ్య కావచ్చు భూమి సరిహద్దులు కలిగినటువంటి వ్యక్తుల మధ్య కావచ్చు లేకపోతే నైబర్స్ మధ్య కావచ్చు అది భూమి అంటే పొలాలకు సంబంధించిన భూముల విషయంలో కావచ్చు ఇంటి స్థలాల విషయంలో కావచ్చు ఏ విషయంలోనే కావచ్చు ఏ విషయంలో ఇంజెక్షన్ ఆర్డర్ మనం పొందవచ్చు పొంది మనం మన ప్రాపర్టీని మనము కాపాడుకునే ప్రయత్నం చేయడం అనమాట ఉదాహరణకు మనం పర్మిషన్ తీసుకోకుండా ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేసాం అనుకోండి అప్పుడు మనకు నోటీస్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మనం ఏం చేస్తాము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆట తీసుకొస్తాం తాత్కాలికంగా వాళ్ళని నిరోధించడానికి నేను ఎందుకు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వచ్చింది దాని వెనుక గలగా నాకున్నటువంటి అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్ నా దగ్గర ఏమున్నాయి అని మనము అప్పటికప్పుడు ఆ నష్టాన్ని నివారణ చేయడానికి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా ఇది చేయొచ్చు ఇంజెక్షన్ ఆర్డర్ అనేది అనేక అంశాలలో అప్పటికప్పుడు మనకు నష్టం జరగకుండా కాపాడుకోవడానికి భూములకు సంబంధించి నేను చట్ట ప్రకారంగా రక్షణ పొందుతాను నాకు హక్కులు ఉన్నాయి అని చెప్పి మనము మనం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మన హక్కులను మనం కాపాడుకోవచ్చు మన ఆస్తులకు నష్టం జరగకుండా మనం కాపాడుకోవచ్చు చాలా బాగా తెలియజేశారండి ఇంజక్షన్ ఆర్డర్ అనేది అసలు ఎవరు తీసుకోవాలి ఎలా ఉంటుంది ఎప్పుడు తీసుకోవాలో దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఇంజక్షన్ ఆర్డర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే చట్టం ఈ చట్టానికి సంబంధించి ఏముంటుంది ఆ పరిధిలో ఏమేమి వస్తాయి దేనికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి శ్రీనివాస్ చౌహాన్ గారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ చట్టాలకు సంబంధించిన అంశాలతో మేము ముందుంటాం నమస్తే